అలాగే సినిమా కూడా అంతే బాగా చేసాం, చాలా కష్టపడి చేసాం. ఇదైతే అంటే అందరూ కష్టపడే చేస్తారు, కానీ నాకు నాకు తెలుస్తుంది సినిమా చేస్తుంటే ఇంత కష్టపడతారా అని చెప్పానని. అంత కష్టపడి ఇష్టపడి చేసామన్నమాట. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అందరూ ఒకరికొకరు చేయి పట్టుకొని మనందరం ఒక ఫ్యామిలీ ముందుకు నడుద్దాం అని చెప్పని అందరం ముందుకు నడిచాము. తర్వాత నేనేదో అంటే ఇప్పుడు ఫస్ట్ టైం లాంచింగ్ లీడ్ మెయిన్ లీడ్గా చేస్తున్నాను, హీరోయిన్ ఎవరు అని చెప్పారంటే ధన్య బాలకృష్ణ గారు అన్నారు. అనగానే నేను ఊరుకోండి సార్, మీరు భలే ఒళ్ళు, ధన్య బాలకృష్ణ గారు ఎందుకు ఒప్పుకుంటారండి, ఆవిడ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్డ్ ఆవిడ, ఆవిడ ఎందుకు చేస్తారు నాతోనే అని చెప్పాను అనుకున్నా. కట్ చేస్తే ఆవిడ వచ్చారు ఫస్ట్ డే, ఐ మీన్ ఫస్ట్ షెడ్యూల్లోనే ఒక 3-4 డేస్ షూట్ అయిన తర్వాత. చూడండి నాకు మాట్లాడుతుంటే చోట్ల వస్తున్నాయి. సో చూస్తే ధన్య బాలకృష్ణ నిజంగా, ఓ అమ్మో నిజంగా ఈవిడే నా హీరోయిన్ అని చెప్పి. సో ఇట్ వాజ్ లైక్ ఐ మీన్ సో హ్యాపీ థింగ్ ఫర్ మీ. సాఫ్ట్వేర్ సుధీర్ చేయడం నాకు లైఫ్లోని అన్నీ ఇచ్చింది అనమాట, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ కో యాక్ట్రెస్, కాస్టింగ్. షియాజీ షిండే గారు మా డాడీ క్యారెక్టర్ అన్నారు, పోసాన్ కృష్ణమురళి గారు మా మామయ్య క్యారెక్టర్ అన్నారు, హీరోయిన్ గారి ఫాదర్ క్యారెక్టర్ ఏమో నాజర్ గారు అని చెప్పినారు. సార్ ఏంటి సార్ మీరు అన్ని ప్రతిదీ ఏదో ఒప్పుకున్నాం కదా అని చెప్పినండి, మొత్తం వాళ్ళు వస్తున్నారు ఏళ్ళు వస్తున్నారంటే ఎలా ఉంటుంది సార్ అని చెప్పినని. బట్ అన్నీ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఐ మీన్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మొన్నే మలేషియాలో సాంగ్స్ కూడా చేసి వచ్చాము, చాలా 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 బాగా వచ్చినాయి. ఇప్పటిదాకా నన్ను ఎలా అయితే అందరూ సపోర్ట్ చేశారు, ఇష్టపడ్డారు, కష్టపడి పైకి వచ్చాం, సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మా ప్రాణాలైన ఇవ్వడానికి రెడీ మేము. అలాగే సినిమా అలాంటిది పెద్ద స్క్రీన్ మీదకి వచ్చాము అని చెప్పారంటే 100% దీనికన్నా ఎక్కువ కష్టపడి ఇంకా ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్ మీద వస్తున్నాము అనే కసి బాగా చేయాలనే ఉంటుంది కాబట్టి అంతే కష్టపడి చేసాము. సో ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్. శేఖర్ మాస్టర్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల శేఖర్ మాస్టర్ చేయలేకపోయారు. రామ్ప్రసాద్ గారు, జవహర్ రెడ్డి గారు, బిఏ రాజు గారు, గౌతమ్ రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ అండ్ కాస్టింగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క సినిమాలోని సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి దాకా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను పెట్టి చేయడం అనేది నాకే షాక్గా ఉంది, పైది ఇంత మంచి సినిమా ఇవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్, మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్. నాకు అవుట్ నాకు లైన్స్ అదే చెప్తున్నాను కానీ కథ కూడా స్క్రిప్ట్ కూడా వినలేదు అనమాట. షూటింగ్కి వెళ్తుంటే నేను చేయడమే కానీ స్క్రిప్ట్ కూడా పూర్తిగా వినలేదు. అవుట్లైన్ చెప్పారు, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పాను. అంటే నేను ఎప్పటి నుంచో నాకు ఎలాంటి కథలు అంటే ఇష్టం అంటే బేసికల్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ కథలు బాగా ఇష్టం అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడో ఇక్కడ ఒకటి లాక్ చేసాం, ఆ లాక్ సెకండ్ హాఫ్లో నీకు ఎక్కడో ఓపెన్ చేస్తాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఈయన చెప్పింది డైరెక్టర్ గారు చెప్పిన దాంట్లోనే నాకు ఆ స్క్రీన్ ప్లే బేస్డ్ మ్యాటర్ కనబడింది. సో వెంటనే సరే సార్ చేద్దాము అని చెప్పాను అన్నమాట. ఇంకా అలాగా కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులోనే. దట్ ఈస్ అబౌట్ ద మూవీ యాక్చువల్లీ. చేయించారు, అన్నీ చేయించారు, అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ ఉన్నది, ఫైట్ ఉన్నది, మంచి కమర్షియల్ డైలాగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్. అమ్మో అది కొంచెం అంటే ఫస్ట్ డే మా ఇద్దరికి ఫస్ట్ షాట్ ఏంటంటే అంటే హీరోయిన్ గారు వచ్చిన ఫస్ట్ డేలోని ఆవిడ అలా నించుంటుంది, వెళ్ళిపోతుంటే వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పాలి, ఇది లవ్ ఫీల్తో చెప్పాలన్నారు. ఫస్ట్ డే లవ్ సీన్ ఏంటి సార్, ఎదురుగా నించోబెట్టి లవ్ ఫీల్ ఎలా వస్తుంది సార్ అని చెప్పిన చెప్పాలి అని చెప్పిన అన్నారు. నేను ఆవిడ చేపట్టుకొని వద్దురా వెళ్ళొద్దురా నువ్వు లేకుండా ఉండలేనంటే సార్ ఏంటి సార్ ఏదో మీ అమ్మను అమ్మమ్మను పట్టుకున్నట్టు పట్టుకున్నారు హీరోయిన్ సార్, మీ లవర్ సార్, ఆ ఇంటెన్స్ ఉండాలి అని. సార్ ఏంటి సార్ ఫస్ట్ డే ఎదురు నించోబెట్టి లవ్ ఫీల్ అవ్వంటే ఎలా, అసలు మాటలు అప్పుడే పైగా కనీసం పొద్దున్న వచ్చి హాయ్ హలో చెప్పడం ఏమన్నా ఉంటే ఏమన్నా అట్లీస్ట్ మాట్లాడుకుంటే ఫ్రీ అవుతాం కదా, అది కూడా లేదు. ఆవిడ మేకప్ వేసుకుంటే మేకప్ షార్ట్ రెడీ ఓకే రండి హీరోయిన్ రమ్మనండి సార్ ఇది డైలాగ్ చెప్పంటే యాక్షన్ ఓకే ఓకే అని చెప్పనండి ట్రై చేసాం. అదే నేను అంటున్నా కదా ధన్య గారు ఆల్రెడీ ఫిలిమ్స్లోనే ఎస్టాబ్లిష్డ్, ఆవిడ నా పక్కన చేయడం అంటే సుధీర్ చేస్తున్నాడంటే ఒప్పుకోవడమే ఇట్స్ అ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ సాఫ్ట్వేర్ సుధీర్. సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ ధన్య బాలకృష్ణ గారు, మీరు మా పక్కన అంటే సుధీర్ గారి పక్కన హీరోయిన్గా ఒప్పుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్.
అదే అండి, ఈవిడతో చేసినప్పుడు ఫీలింగ్ బట్టి ఫస్ట్ డే. ఇంకా అలా 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 అలాగా మెల్లిగా అంటే మ్యాచ్ 20 స్టార్ట్ అయింది. ఇవాళ టుడే లైక్ ఐ మీన్ షీఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో అందరికీ తెలుసు, ఇంటికి వస్తుంది తింటుంది, సో షీఈస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ టుడే. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. Please subscribe SR Fun Time. Hi viewers, please subscribe SR Fun Time. Hi, Nen Misha Keela, please subscribe SR Fun Time. Hi, this is Ajay, please subscribe SR Fun Time.